శుక్లాంబరదం విష్ణుం సశివర్ణం చతుర్భజం ప్రసన్నవదనం ఝ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే గగజాన పద్మార్కం గజాన మహార్నిసం అనేకదంతం ఏక ఏకదంతం ఉపాస్మహే ఓం గణపతే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ అందరికీ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నాడు మీ అందరికీ అలాగే విదేశాల్లో ఉండి నన్ను కూడా ఆదరిస్తున్నాడు మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం నవంబర్ ఫస్ట్ నుంచి ముప్పై తారీఖు థర్టీ ఎత్ నవంబర్ వరకు కూడా ఈ నెల్లాళ్ళు పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది గ్రహ ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం దానికంటే ముందర మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఉండాలండి ఈ మూడు ఉండి మాకు పంపిస్తే కింద స్క్రోల్ అవుతున్నటువంటి మా నెంబర్కి పంపిస్తే తప్పకుండా మీ జాతకాలు చూస్తాము ఉద్యోగాల గురించి కానీ మ్యారేజ్ గురించి కానీ చిల్డ్రన్స్ గురించి కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇటువంటివన్నీ కూడా మనం మన చెప్తాం నేను నేను చెప్తూ ఉంటాను నా పేరు వాడ్రీవాదనారాయణరావు సో మీకు అందరికీ తెలుసు అంతేకాకుండా ముహూర్తాలు పెట్టడము మేము చేస్తూ ఉంటామంటే వివాహ ముహూర్తాలు అనేక రకాల మంచి మంచి ముహూర్తాలు పెట్టడానికి కూడా మా కింద స్క్రోల్ అవుతుంది దానికి మీరు ఫోన్ చేస్తే మేము తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాము ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాం ఇప్పుడు మనం జాతకాల్లోకి వెళ్దాం అండి నవంబర్లో అంటే నవంబర్ మంత్లోకి వెళ్దాం ధనురాశి ధనుర్ రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం ఈ నెల మొత్తం అంటే నవంబర్ అండి ఫస్ట్ నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉంటుందంటే బాగానే ఉంటుంది ప్రాబ్లం ఎందుకంటే మీ రాశిలోని శుక్రుడు ఉన్నాడు శుక్రుడు మంచివాడు కాదు కదా మీ లగ్నానికి అంతంత రాజకారుడు కాదు కానీ పరివర్తనలో ఉన్నాడు గురుడు దృష్టి గురుడు శుక్రుడు పరివర్తనలో ఉన్నారు ఏదేమైనా రా రాశిలో శుక్రుడు మంచివాడు కాకపోయినా శుభఫలితాలు ఇవ్వాలండి మీకు లాభాల ఫలితాలు అంటే మీరు చేస్తున్న ప్రతి పనులను ముందంజలో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఎప్పుడు కూడా ధైర్యంగా ప్రతి పని ముందంజలో ఉంటూ యాక్టివ్గా ఉంటూ సాధన కార్య సాధన కార్యసిద్ధి కలగడానికి అవకాశం ఎక్కువ ఉంది ఇంకా ధన విషయం అంటారా ఏమాత్రం లోటు ఉండదు ఎందుకు ఎందుకంటే సెకండ్ హౌస్ లార్డ్ బాగుండము సెకండ్ హౌస్కి గురు దృష్టి దృష్టి బాగుంది అంటే ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మీరు భోజన వసతులు బ్రహ్మాండంగా ఉంటా ఉంటాయండి మీకు ఎప్పటికీ భోజనానికి లోటు ఉండదు ధనం అంటే ఫైనాన్స్ డబ్బులు డబ్బులు ఎప్పుడు కూడా మీకు లోటు ఉండవు డబ్బుల విషయంలో మీకు అనుకున్నది మీకు మీకు రావాల్సిన డబ్బులు మీకు వచ్చి తీరుతాయి ముఖ్యంగా సంగీతం సాహిత్యం నృత్యం వీళ్ళు కూడా కళాకారులకి బాగుంటుందండి ఎక్కువగా పాటలు పాడే వాళ్ళకి అలాగే యాంకరింగ్ వృత్తులు ఉన్న వాళ్ళకి డబ్బింగ్ ఆర్టిస్టులకి అంటాం కదా సెకండ్ భావం సో వీళ్ళందరూ కూడా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయండి డబ్బులు కూడా ఫైనాన్షియల్గా బాగుండడము వీడికి కీర్తి ప్రతిష్టలు గుర్తింపు గౌరవాలు దక్కుతాయండంలో సందేహమే లేదు పైగా బాగా విద్య రావడము అవకాశం ఉందండి వాహనము బంగార ఆభరణాలు కొనుక్కుంటారు గురదృష్టి ఉండడం వల్ల కొంతమంది భూములు కొనుక్కుంటానికి కూడా అవకాశాలు ఉన్నాయి కుజదృష్టి ఉండడం వల్ల కుజ నీచలో ఉన్నప్పటికీ కూడా కొద్దిగా అవకాశాలు మాత్రమే ఉన్నాయి ఫోర్ డిగ్రీస్లో ఉంటాడు సరే అది పక్కా పెడితే సెకండ్ భావం చూసుకుంటారండి మీకు విద్యలో బాగా రాణించడం కాకుండా కుటుంబ సభ్యులతోటి కుటుంబంలో బాగా మంచి పరిపఖ్యాతులు రావడానికి అవకాశం ఉంది పదహారో తారీఖు నుంచి శని వక్రగాథల నుంచి రుజుమార్గంలోకి వచ్చడం మూడో భావంలో అంటే ధైర్యం ప్రతి పనులనూ ముందంజలో ఉండడం చక్కటి ఆలోచనలు కార్యరూపం దాల్చడం మీతోపు చెల్లి బాళగా బాగుండడము ధైర్యము భరోసా ఇవ్వడము మీరు పదహారో తారీఖు నుంచి శుభకార్యాలు శుభవార్తలు వినడం అన్నీ చాలా చాలా బాగున్నాయి ప్రతి పనులను ముందంజలో ఉంటారంటే సందేహం లేదు ఫోర్త్ భావంలో రాహు సంపదలను ఇస్తాడండి అలాగే విదేశ పర్యటన కష్టంతో కూడుకుంటే విదేశ పర్యటన ఉండేది చేస్తాడు అంత గొప్పవాడు మాత్రం కాదు చదువుల ఆటంకాలు కలిగించడానికి కూడా కారకుడు అవుతాడు అన్నంలో గారికి అక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి పంచమ స్థానానికి శని దృష్టి పంచమాధిపతి నీచలు ఉండడం వలన చక్కగా ఇబ్బందికరమైన వాతావరణం మీ పిల్లలకు ఉంది అంటే మీకు పుట్టుబోయే సంతానం విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ జరగడము లేదా మీకు ఆల్రెడీ సంతానం ఉంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ జరగడము ఇంకా స్పోర్ట్స్ రంగంలో కానీ క్రీడా రంగంలో అంటే స్పోర్ట్స్ అంటే క్రీడా రంగం అనుకోండి లేదా సంగీత అయితే సినిమా టెలివిజన్స్ అంటాం సరే పంచమభావం చూస్తాం కానీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావడము రాజకీయ నాయకులు కూడా పంచమభావం వాళ్ళ కొద్ది ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కూడా ఉంటుంది అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నారు చూసారా వాళ్ళు కూడా లాసులు రావడానికి ఈ నెల మొత్తం ఉంది అవకాశాలు ఉన్నాయి ఏదేమైనా ఆరోభావం ఆరోభావం చూసుకుంటే ఆరోభావంలో గురుడు ఉన్నాడు మీ రాష్ట్రపతి అధిపతి ఆరోభావంలో ఉన్నాడు మంచివాడు కాదు కదా మంచివాడే ఎందుకు కేంద్రధిపతి పాపి సప్తమభావంలో ఉండకూడదు పూర్వ భావంలో కూడా ఉండకూడదు ఆరు ఎనిమిది పన్నెండు భవనంలో యోగిస్తాడు తప్పే లేదు సో గురుడు ఆరోభావం ఉండడం వల్ల శత్రు మేనమాములు బాగుంటారండి అంటే మేనమామలు మేనమాములు బాగుండము శత్రుభయం లేకుండా ఉండము దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడ్డము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో ఎడ్యుకేషన్ విషయంలో ఇది దూర ప్రాంతాలకు వెళ్ళడము విదేశాలకు వెళ్ళడము లేదా ఆరోభావంలో అలా చేస్తూనే ఉంటాడు కానీ సప్తమాధిపతి అనే బుధుడు పన్నెండు భావంలో ఉన్నాడు కేంద్రపంచే పాపి మంచి చేస్తాడు మంచి చేయాలి తప్ప చేయడానికి అవకాశాలు ఉండవు కానీ ఖర్చులు బాగా ఇస్తాడు భార్య భర్త విషయంలో విపరీతమైన ఖర్చులు ఉంటాయండి మీకు బిజినెస్ విషయంలో కూడా బాగా ఖర్చులు పెట్టేస్తుంటారు డబ్బులు వస్తూ ఉంటాయి ఎందుకంటే డబ్బులు ఎందుకు వస్తూ ఉంటాయి ఇది భావాన్ని గురించి చూడడం వల్ల అంటే మీ మీకు జాతకంలో ఎంత ఉందో అంతే సుమా తప్ప నేను ఎంత చెప్పేసానో ఎక్కువ ఎవరికి రావు పైగా భావం బాగుండడం వల్ల వివాహ శుభకార్యాలు జరుగుతాయండి కొంతమందికి డిలే అవ్వడానికి అవకాశం ఉంది ఏదైనా అష్టమ స్థానంలో కుజుడు తప్పు అంటే అష్టమ స్థానంలో కుజుడు తప్పు అంటే ఏంటి అర్థం ఏంటంటే పంచమాధిపతి అలాగే మీకు మీకు పంచమాధిపతి పిల్లల కారకుడు అలా అవడం వల్ల ట్వెల్త్ హౌస్లో ఆడు కూడా అవడం వలన కుజుడు అంత మంచివాడు కాదండి అంటే అష్టమ స్థానంలో ఉండాలంటే ఎక్కువగా అనారోగ్య సమస్యలు సృష్టిస్తూ ఉంటాడు అంటే దీర్ఘాలిక రోగాలు కానీ కొన్ని 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 కేసులు ఉంటాయి వాటి నుంచి కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మాత్రం మీకు అష్టమ స్థానం నుంచి ఎదురవుతుంది భాగ్యస్థానం అలాగే ఉంది భాగ్యాధిపతి రవి నీచలో ఉన్నాడు భాగ్యానికి చరిదృష్టి ఉంది అంటే మీ చేతుల వ్యాపారాలు కూడా డల్ అయిపోతున్నాయి ఏమి డెవలప్మెంట్స్ లేవు అంటే మిమ్మల్ని ఏదో హింసి హింసిస్తున్నట్టు కింఛపడుస్తున్నట్టు మాత్రం అనుకోకూడదు సమా అది చెప్పాలి కాబట్టి చెప్తున్నాను దానికి తగ్గ రెమెడీస్ తీసుకుందాం భాగ్యస్థానానికి శని ఉంది కాబట్టి అంటే మీకు భాగ్యస్థానికి చర్య దృష్టి భాగ్యాధిపతి నిజస్థుల ఉన్నాడు అంటే పదిహేను తారీఖు వరకు మాత్రమే కాబట్టి వ్యాపారాల్లో అనుకూలత తక్కువ రియల్ ఎస్టేట్ రంగం అవ్వచ్చు సాఫ్ట్వేర్ రంగం అవ్వచ్చు అది ఏ రంగంలో ఉన్నా సరే వ్యాపార అభివృద్ధి తక్కువ విదేశీ పర్యటనలు కూడా కొద్దిగా తక్కువగా చేస్తూ ఉంటారు వెళ్తే అక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి భాగ్యస్థానం కాబట్టి టెన్త్ హౌస్ కేతు ఉన్నాడు టెన్త్ హౌస్కి దృష్టి ఉంది మరి మరి ఉద్యోగం చూడండి ఉద్యోగ భద్రత పర్ఫెక్ట్గా ఉంది ఉద్యోగం పోతున్నానో ఉద్యోగం రాదనో ఉద్యోగంలో ప్రమోషన్స్ రావనో ఏమీ లేదు అన్నీ వస్తాయి అన్నీ మంచి జరుగుతాయి పైగా ముఖ్యంగా గురుదృష్టి కేతుకు ఉందంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకి మంచి డెవలప్మెంట్స్ ఉంటాయంటే బ్యాంకింగ్ రంగంలో మంచి ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంది రియల్ ఎస్టేట్ రంగం ఎందుకు అన్నారంటే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మీకు డెవలప్మెంట్స్ ఉండడానికి కేతు ప్రధాన కార్యకుడు అవుతున్నాడు అది 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 పక్కన పెడితే బ్యాంకింగ్ రంగము విద్యా సంస్థలు లాయర్స్ వ్యక్తులు ఉన్న వాళ్ళకి ఇలా అందరికీ కూడా అండి ఈ దశభావం బాగుందంటే మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా సరే ఆ ఉద్యోగం భద్రత ఉంటుంది భద్రత ఉంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నానండి మీకే చాలా కష్టపడుతున్నారు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు గవర్నమెంట్ ప్రొఫెషన్లో కానీ లేకపోతే సివిల్ సర్వీసెస్ కానీ అయితే మీరు క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీరు ఉద్యోగాలు కోసం అప్లై చేస్తున్నారు మీరు కష్టపడండి టెన్త్ భావం చాలా బాగుంది కాబట్టి ఉద్యోగాల అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏదైనా రవి నీచ స్థితిలో లాభంలో ఉన్నప్పటికీ లాభాధిపతి వేయభావాలు భావాలు అండి మీరు కూడా ఉన్నాడు ఏదేమైనా లాభాలు అంత బాగా రావు ఇంకొద్ది చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి రవి ఎందుకంటే లాభస్థానంలో రవి నీచలో ఉన్నాడు కుజుడు నీచ ఉన్నాడు ఇద్దరు నిజగ్రహాలు ఉన్నా నిజ రెండు నిజగ్రహాలు ఉన్నప్పటికీ ఆ స్థానాధిపతి బలంగా ఉన్నారు భయ భయపడాల్సిన అవసరం లేదు అంటే మీరు పెట్టిన పెట్టిన పెట్టుబడులు రావడానికి అవకాశాలున్నాయి బుధసుక్కుర రవిలు పన్నెండు భవన్లు ఉన్నారు రవి బుద్ధులు పన్నెండు భవన్లు ఉన్నారంటే మీకు ఎక్కువగా ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి శుక్కులు కూడా కాంబినేషన్ ఉందండి బుధసుక్కులు కాంబినేషన్ అంటే జనరల్గా మనం సినిమా రంగంలో ఉంటాం సినిమా రంగం కానీ టెలివిజన్ రంగంలో కానీ వాళ్ళకి ఖర్చులు ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయి కానీ సన్మానాలు జరుగుతూ ఉంటాయి విదేశాలు వెళ్తారు అక్కడ సన్మానాలు జరుగుతుంటాయి విదేశ పర్యటనలు రవి బుద్ధులు కాంబినేషన్ ట్వెల్త్ హౌస్ ట్వెల్త్ హౌజ్కి గురుదృష్టి పర్ఫెక్ట్గా నిండుగా ఉంది అంటే దర్శన భాగ్యం ఎక్కువ జరుగుతాయి అంటే సపోజ్ మీరు కాశీక్ష దర్శనాలు కానీ పుణ్యనదుల స్థానాలు కానీ ఇట్లా మీరు ఎక్కడ ఉంటే అక్కడ మీకు మంచి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఏదేమైనా మనకి నెల మొత్తం కూడా కార్తీక మాసం వస్తుంది అలాగే చిలుక ద్వాదశి ఆ రోజు మనం ఏకాదశి పడ ఉపవాసం ఉంటాం చిలుక ద్వాదశి ఈరోజు మనం విష్ణు శ్రీమన్నారాయణని పరసముద్రంలో లేస్తారు కాబట్టి ఆ రోజు మనకి అంత అద్భుతంగా ఉంటుంది అలాగే కార్తీక పౌర్ణమి మంచి జ్వాలాతావరణం కూడా ఉంది ఆ రోజు మంచి అద్భుత ఫలితాలు ఉన్నాయండి మనం ఈ అంటే మనం అంటే మీరు ధనురాశి వాళ్ళు కార్తీక పౌర్ణమి మొత్తం కార్తీక మాసం మొత్తం కూడా మేకి చేతనంతగా స్వ శివుని శివుణ్ణి ఆరాధించండి శివుడికి దగ్గరగా ఉండండి దగ్గరగా ఉండండి అంటే ఆయనకి భక్తితో అంటే దగ్గరగా ఉండము అలాగే ఆయనకి పత్రితో మీను పూజించడం పత్రి అంటే మీను తెలుసు కదండి ఆయనకి బాగా ఇష్టం కదా మారేడు దళాలు ఆ పూజించడం వల్ల అమ్మవారిని పార్థి అమ్మవారిని పూజించడం వలన ఈ మొత్తం కార్తీక మాసం మొత్తం ఒక అమ్మవారి అంటే శివు శివుణ్ణి కేశవుణ్ణి అలాగే అమ్మవారిని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి అండల సందేహం లేదు పైగా మీ జాతక బలం కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ముఖ్యంగా శివుడి యొక్క ఆశీస్సులు మీకు ఉండాలి ఆ శివుడి యొక్క ఆశీస్సులు మీకు ఉంటాయని ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను